పెద్దపల్లి జిల్లా తురుకల మధ్యకుంట గ్రామానికి చెందిన విలాసాగరపు శైలజకు పెన్షన్ ఇవ్వడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. 2016లో యువతికి 100% దివ్యాంగురాలుగా సర్టిఫికెట్ ఇచ్చారు అధికారులు. 7 ఏళ్ల నుంచి పెన్షన్ కోసం తిరుగుతున్నామన్నారు తల్లిదండ్రులు. 10 రోజుల్లో పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టర్ ముందు నిరహార దీక్ష చేపడతామని హెచ్చరించారు సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం తిరుపతి. శైలజ వారు 2016లోనే 100% వికలాంగురాలుగా సర్టిఫికెట్ పొంది ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందా? పెద్దపల్లి జిల్లాలోని సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, నిద్రా వ్యవస్థలో ఉన్నటువంటి పాలన యంత్రాంగం తప్పిదం కాదా ఇది? మరి 7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం పాపం చేసిరు మరి మీ అధికారులకు? మరి దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వికలాంగుల పెన్షన్ శాంక్షన్ చేయకుంటే మాత్రం 10 రోజులలో ఇదే కలెక్టరేట్ ముందు మరి నిరాహార దీక్ష సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో చేస్తానని చెప్పేసి నేను తెలియపరుస్తున్నా. ఈ భూమి అంతా మొత్తం అమ్ముడు సర్టిఫికెట్లు అన్ని ఇచ్చినావు నువ్వు, ఈ ఎత్త మళ్ళీ అని ఆయన ఇచ్చాడు. ముందు అడుగుతుంటాడు కదా సార్, చేస్తాం మళ్ళీ రాని వస్తుంది. ఇవరకు పోయిన మర్చిపోయినా వాళ్ళు వాళ్ళకి ఇస్తే కొట్టలేదు, 6 నెలలు కొట్టలేదు, ఈ తప్ప కొట్టిస్తానండి మళ్ళీ అని నేను ఆవేస్తాను కదా అని సార్ చేసి ఇది శైలజకు పెంచిన అచ్చం లేదు నా బిడ్డ వికలాంగుల రాస్తాం రాస్తాం అంటారు. మా ఊరు పెద్ద మనుషులు సర్పంచులు అందరూ ఉప సర్పంచ్ కాండ నుంచి వెళ్ళి ఎవరు రాస్తలేరు అసలే. 7 ఏళ్ళు బాధపడుతున్నాం ఏమని పట్టుకొని ఒక్కలకు కూడా కన్ను లేవు, అసలే చేస్తలేరు. చేస్తామంటారు ఏమన్నా అంటే వాళ్ళ దగ్గరికి పోతే చేస్తామంటారు.